పెన్షన్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్ బి అర్జునుడు ఆధ్వర్యంలో తేదేపా నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ధర్నా నిర్వహించారు సామాన్య మధ్య తరగతి ప్రజలు బ్రతకలేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం వెనక్కి తిరిగి ఆలోచించేటటువంటి సమయం కూడా ఈ ప్రభుత్వానికి కనపడటం లేదు ఇవాల పెట్రోల్ డీజిల్ ధరలు గతంతో పోల్చుకుంటే దాదాపుగా 39 రూపాయల 86 పైసలు ఈ రెండు సంవత్సరాల్లో పెరిగింది దీని మీద వ్యాట్ ట్యాక్స్ కిందే దాదాపుగా 22 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ కింద వసూలు చేస్తా ఉన్నారు ఒక్కొక్క లీటర్ కి 40 రూపాయలు అదనంగా వసూలు చేసి ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాదుడే బాదుడని ఆ రోజున మాట్లాడినటువంటి జగన్ మోహన్ రెడ్డి మహాబాదుడు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రోజున 287,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజల మీద వసూలు చేసి దోసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున 23 రాష్ట్రాలు వాళ్ళు వ్యాట్ ట్యాక్స్ని తగ్గిస్తే మేము తగ్గించలేము అని రాగాలు తీస్తున్నటువంటి ఈ జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనని నిలదీయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఇవాల పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం వల్ల మధ్య తరగతి పేద ప్రజల యొక్క నిత్యావసర వస్తువులు అలాగే వ్యాపార రంగం అన్ని కూడా కుదేలైపోతున్నటువంటి పరిస్థితులు ఒక పక్క జరుగుతా ఉంటే ఇవాల మహామాయిగాడైన జగన్ మోహన్ రెడ్డి మాయి మాటలు చెబుతా ఉన్నాడు 23 రాష్ట్రాల్లో లేనటువంటి నిబంధన నీకెందుకు వచ్చింది నీ ఇష్టానుసారం పెంచితే మాట్లాడకుండా ఊరుకుంటే నువ్వేమి చేయవు ఇవాల ఈ ఉద్యమాలను అనుసరించడం కోసం నువ్వు ఎస్సీఎస్టీ కేసులు పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి దురాగతాలు ఎండగట్టే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం అయ్యా జగన్ మోహన్ రెడ్డి నీ బాదుడు కార్యక్రమాన్ని ఆపకపోతే ప్రజలే నిన్ను బాధతారు వీధిన పడేసి యమ బాదుడు బాధతారు నువ్వు గుర్తుపెట్టుకోమని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకూలంగా పరిపాలన జరగాలి ప్రజా వ్యతిరేక పాలన సాగుతా ఉంది ప్రజా అనుకూల పాలన అయితే నువ్వు రేట్లు తగ్గించాలి అన్ని రాష్ట్రాల్ని నువ్వు ఎందుకు ఫాలో అవ్వు నువ్వు సెపరేట్ గా వచ్చావా ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి వాడి నువ్వెందుకు తగ్గించావు తగ్గించే వరకు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈ ఉద్యమాన్ని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేదానికి మేము నిరంతరం పోరాడుతూనే ఉంటాం చివరిదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నీ దోపిడిని నిలవనిస్తాం నీ దోపిడిని అరికట్టే వరకు